पोलीस स्टेशन एसहेचओ गारिकी तूर्पु गोदावरी जिल्ला काकनाड पार्लमेंट तेलुगुदेशं प्रधान कार्यदर्शी पिल्ली सत्यबाबू माजी एमएलए पिल्ली आनंतलक्ष्मी गुरुवारं इच्चिन फिर्यादु विषयं मा पार्टी अधिनेतलपै विचक्षणारहितंगा ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు గురించి వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, మాజీ జెడ్పీసీ బుంగా సింహాద్రి, మండల తెదేపా అధ్యక్షుడు దేవు వెంకన్న నాయకులు, పులపకూర సుభాష్ మహేష్, రెడ్డి వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కడప మండలంలో కడప పోలీస్ స్టేషన్లో కార్యకర్తలందరూ కూడా ఒక రిఫరెన్స్ చేసి ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ సాక్షి మంత్రివర్గంలో కాకుండా సీనియర్స్ అనేక రకాలైన దుర్భాషలతో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తిట్టిపోస్తూ ఉన్నారు. ఉదాహరణకు వెల్లపల్లి శ్రీనివాస్ గారు అశోక్ గారిని అదవాన్ చేస్తాం, వడాల్ నాని గారు చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే లోకేష్ బాబుని కానీ పదజాలం ఆలకించనే పదజాలంతో చెప్తా ఉన్నారు. మరి అది అసమంజసమాగ నిలబెడతా ఉంది. ఆడు ఈడు అనుకునే అంత అసమంజసమైనా మాట్లాడటం ఈ రాజకీయ వ్యవస్థలో చాలా తప్పు. మరి దాని మీద మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఏమని అంటే ఈ మంత్రులు ఎవరైతే గర్భాషలాది ప్రతిపక్ష నాయకుల మీద పడతా ఉన్నారో మాట్లాడుకోమనండి. ప్రతిపక్షం గతంలో చేసిన తప్పుల్ని ఎత్తి చూపించుకోమనండి. కానీ ఏదో ఆడు ఈడు అనే బ్లాకర్స్ ఆడు ఈడు అంటాం, అంత బాగోలేదు. మేము చూస్తూ ఊరుకుంటూ ఉన్నాం. కారణం ఏంటంటే ప్రభుత్వం వాళ్ళదే పోలీసులు గుర్తులతో కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు అని ఇప్పటి వరకు కూడా సహనం పాటించడం జరిగింది. ముఖ్యంగా మేము కోరుతా ఉన్నాం ఇవాళ ప్రభుత్వ పోలీస్ అధ్యక్షులు రెండు మూడు రోజుల్లో ఎస్పీ గారికి కూడా ఇదే రిప్రజెంట్ చేసాం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజాపెట్టిన కలిపి ఇవ్వాలని కూడా నిశ్చయించుకున్నాం. మేము అడుగుతూ ఉన్నాం, మీరు తిట్టిన వాళ్ళని వాళ్ళని ఎంపీలని కానీ మినిస్టర్లు ఎవరైతే దుర్భాషలాడారో వాళ్ళ మీద మీరు కేసు పెట్టేలా ఉంటే మేము ఏమీ మాట్లాడడం వాళ్ళకి ఒకలాగా మాకు ఒకలాగా. మేము ఇవాళ మేము చిన్న పోస్టింగ్ ఇస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నాం. అది ఎంతవరకు న్యాయం? పోలీసులు అంటే ప్రజలను రక్షించే రక్షక భటుకులు అని చెప్పి నుంచో ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చే 72 సంవత్సరాల నుంచి కూడా చెప్పి నమ్ముతూ ఉన్నాం. ఇవాళ ఈ వ్యవస్థను అంతా కూడా తప్పుడు విధానంగా ప్రజలు ఊహించుకుంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితి రానిచ్చింది. ఎవరైతే మీరు తిడతా ఉన్నారో, ఎవరైతే దుర్భాషలు ఆడుతూ ఉన్నారో వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి కేసు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఉన్నవాళ్ళకి భయం వస్తుంది. ఇవాళ